సార్, హైడ్రాన్ అనౌన్స్ చేసిన మరుక్షణమే మీకు కంప్లైంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్? మోర్ ఓవర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా ఈవిడిఎం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టరేట్ గా కొనసాగింది, అందులో వచ్చిన ఫిర్యాదులు కూడా మీరు కన్సిడరేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఉంటుంది. కంప్లైంట్స్ అనేసి ఎట్లా ఉంటుందంటే, మనము కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వర్క్ తోటి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, పబ్లిక్ కూడా నమ్మకంతో వస్తారు, వచ్చి చెప్తారు. బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా, ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ కూడా మనం అన్ని హ్యాండిల్ చేయలేకపోతే కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అందుకోసం ఆర్గనైజేషన్ గ్రో అవుతుంది. సో మీరు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా ఇస్తున్నారు. అదంతా కూడా బహుశా ఇట్ టేక్స్ అబౌట్ ఒక నేను కోటం ఒక 15 రోజులు 1 మంత్లు అంతా అవుతుంది. అయ్యేటప్పటికి ఇంకా మాకు మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రావటం, మోర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే మెకానిజం వస్తున్నప్పుడు ఇది ఉంటుంది. బట్ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా ఐ టేక్ ఇట్ యాజ్ ఒక మీకు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్లో వెళ్ళాను నేను, వరంగల్ పోలీస్ కమిషనర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తే ఎవరు లేడు, అసలు ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు. ఎప్పుడైతే మనం ఒక 5 కేసులు 10 కేసులు హ్యాండిల్ చేసే విధానం చూసినప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకం కలిగితే కనుక న్యాచురల్గా అక్కడ ఇక రోజుల తరబడి క్యూలు పెట్టి వచ్చేవాళ్ళు, అంటే వ్యవస్థలో ఎక్కడో చోట పరిష్కారం దొరకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్, అంటే ఒక చిన్న ఎక్కడో ఆశ అనేది కనబడినప్పుడు వాళ్ళు వెల్కమ్ అండ్ దాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాం. సో నేను చేస్తానని నేను అనట్లేదు, కానీ ఓ ప్రయత్నం అయితే, గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. ఆ చేసే క్రమంలో ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక ఐ టేక్ ఇట్ ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాను. ఐ డోంట్ సే దట్ యూనో దాన్ని నెగిటివ్గా తీసుకోను. జనాలు ఓకే ట్రస్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఏమో అని అనుకుంటాం, ఇంకా జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఇంతమంది నీతో నమ్మకంతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇంకా నమ్మకంగా పనిచేయాల్సి వస్తుంది. హైడ్రా అనేది ఒక్కసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మారిపోయిన పరిస్థితి, కౌంటర్స్ రీకౌంటర్స్ అనేక పార్టీస్ నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని సంకిలం చెరువు పైన నిర్మించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంఐఎం కి సంబంధించి కూల్ చేసే దమ్ముందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరొకరు అంటారు నాది తప్పు ఉంటే నేను అక్రమంగా కడతా వచ్చి కూల్చేయండి అని ఇంకోరు చెప్తున్నారు. అసలు మీకు ఏం ప్రెషర్ అనిపించట్లేదా సార్? ఈ పొలిటికల్ అఫిలియేషన్ ఏ విధంగా డ్రైవ్ చేస్తుందంటే, దానికి పొలిటికల్ ఎవరి వాళ్ళు మీకు దమ్ముందా మీకు ఇది ఉందా అది ఉందా అనే దానికి నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ వాళ్ళ కంపల్షన్సో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని డ్రైవ్ చేసుకోవడానికి చేసేటటువంటి వాటికి ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్ ఎవరికి కూడా. సో మాకు అక్కడ చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమం బట్టి పోతాము. సో డెఫినెట్గా ఎఫ్టీఎల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఇది వచ్చినప్పుడు దాన్ని 100% దాని మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చేసే క్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు, చాలామంది వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఉంటుంది, కాలేజెస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్స్ ఉంటాయి. సో వాళ్ళని ఒక బిల్డింగ్ మనం ఏది డెమాలిష్ చేసి మనం ఏదో విజయ గర్వంతో ఇది ఏదో ఎఫ్టీఎల్లో మొత్తం తీసామనంటే కనుక పొరపాటు. ఆ ఎఫ్టీఎల్లో చెరువును పరిరక్షణ అందిపడటం పిల్లల అకాడమిక్ లైఫ్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని వదిలేసేది కాదు, మనం ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి, ఇచ్చేసి వాళ్ళకు ఒక 6 మంత్స్ అకాడమిక్ ఇయర్ అయిపోగానే డెఫినెట్గా అప్పుడు దేర్ బి లైబుల్ ఫర్ అది వెకేట్ చేసి చేసేటట్టు కూడా ఉండాలి. సో హైడ్రా కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ కోవలకు వర్తిస్తుంది చూస్తుందండి. హైడ్రా అనేది ఫైనల్ గా మనుషులతోటే నిండి ఉంటుందండి. హైడ్రా అనేది ఒక మాన్స్టర్ ఏం కాదు, సో మనుషులతోటే ఉంటుంది. అగ్రెసివ్నెస్ చూసిన తర్వాత పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? చిన్న చిన్న ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము? ఎందుకు ఓన్లీ రిసార్ట్స్ నో లేకపోతే కమర్షియల్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఎవరో దాన్ని ఒక అంటే ఎఫ్లూయెంట్ సెక్షన్స్ ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నాము? అంటే దీంట్లో డిఫరెన్షియేట్ చేయాలి, అందరినీ ఒకొక్క తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఇంటెంట్ తోటే ఉంది అండ్ నేను కూడా ఆ విధంగా పనిచేస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు. అంటే ఎప్పుడు ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు దానికి రెండు వైపులా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి అండ్ ఇది సామాన్యులకి లేకపోతే పేదవాళ్ళకి ఇబ్బందికరమైన పాలసీని తీసుకొచ్చి మనం చేయటం అనేది కాదు. ఈ సిస్టమ్ని మానిపులేట్ చేస్తున్న వాళ్ళ మీద మనం డెఫినెట్గా మనం హార్ష్గా యాక్ట్ చేయాలి. సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఈ హైడ్రాకి సంబంధించి ఒక పొలిటికల్ కౌంటర్ సార్, దీనికి మీరే చాలా గట్టిగా సమాధానం చెప్తారా లేదంటే కౌంటర్ ఇస్తారా అని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఎవరో కాల్చాలనుకున్న గన్ను రంగనాథ్ గారి భుజం పైన పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి మీరిచ్చే సమాధానం వచ్చే టైమే చెప్తుంది ఇవన్నీ కూడా. అది నా భుజం మీద నుంచి పెట్టి కాలుస్తున్నారా లేదా లేకపోతే అసలు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నారా మీకే అర్థమవుతుంది. సో టైం ఓన్లీ విల్ టెల్, మీరే చూస్తారు కదా సార్. నాలాల పునర్వ్యవస్థీకరణ అవ్వచ్చు, చెరువుల పరిరక్షణ అవ్వచ్చు, బఫర్ జోన్ కి సంబంధించి తిరిగి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే నినాదం బాగుంది, కానీ ఆల్రెడీ ఒక చరిత్రలో కనుమరుగైపోయిన చెరువులకి తిరిగి పునర్వైభవం వస్తుందా హైడ్రా ద్వారా అంటే, ఎందుకంటే అసలు అక్కడ చెరువుందా నాలా ఉందా తెలుసుకోలేని అనేక స్ట్రక్చర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తూ ఉన్నాయి, అది ఖచ్చితంగా సాధ్యం అంటారా?
అంటే మీరు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు. సి అనేది ఆల్రెడీ 100% ఆక్యుపై అయిన చెరువుని కాదు, అట్లీస్ట్ ఇప్పుడు 60% 50% ఉన్న చెరువుని కాపాడుకోవచ్చు. అండ్ కొంతవరకు ఉన్నదాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తాము. మరి పూర్తిగా పోయిన చెరువుని అంతా కూడా నేను తీసుకొచ్చి 100% ఉన్నదాన్ని మళ్ళీ పూర్తిగా చెరువుని రివైవ్ చేస్తానని అనట్లేదు. బట్ ఒక సీరియస్ అటెంప్ట్ అనేది చేసినప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. ఇన్నాళ్ళు బఫర్ జోన్ అంటే తెలియదు, ఎఫ్టీఎల్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక కబ్జా చేయాలంటే కనుక ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చేస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా, అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను, రోజు చాలా జరుగుతున్నాయి హైడ్రాక్ సంబంధం లేకుండా. మరి ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అంటే ఒక కల్చర్ చేంజ్ కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ ప్రిసైస్లీ వాంట్. అంటే మనుషుల ఆలోచన విధానంలో కూడా ఆఫీసర్స్ కూడా జాగ్రత్త, లుక్ మీరు చేయకపోతే కనుక రేపు వచ్చి వీ విల్ డిమాలిష్, ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. అండ్ రేపు మేము డిమాలిష్ చేస్తే కనుక దాంట్లో ఆఫీసర్స్ని ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా దిల్ బి బుక్డ్ అన్నమాట. హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ ద్వారా కమిషనర్ ఆఫ్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు, ఒక సలహా ఇవ్వమంటే? అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది, మా ఇల్లు కూల్చేస్తారేమో, మా ఇల్లు నేలమట్టం అయిపోతుందేమో, ఒక భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా. సామాన్యులు ఎవరు, పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు జోలికి వెళ్ళము. ఎక్కడైతే గనక ఎఫ్టీఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జరీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము. అండ్ అది కూడా ఏంటి, వాటర్ బాడీస్ వరకే మెయిన్, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ మనకి లైక్ హుస్సేన్ సాగర్, మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది, దాన్ని దగ్గర చేస్తాము. వేరే లేక్స్ దగ్గర కూడా అలానే విల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు. దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను, చెరువు దగ్గర కొన్నాను, ఆల్రెడీ కొన్నాను, నేను విల్లాలో ఉన్నాను. అరే జస్ట్ బికాజ్ నేను విల్లా ఇది కొంచెం ఇది మంచి, నేను కాస్త హయ్యర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కూలగొడతారంటే అలా కూడా ఉండదు. సో దాంట్లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం, చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి. అంటే బేసికల్గా ఒక కమర్షియల్ జో లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెజర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తా ఉన్నాం. లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్, ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్, లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్, లేదా ఒక రిసార్టో, లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజో, ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. తీసుకెళ్తూ అండ్ నాలాజ్లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి, బఫర్ దాని మీద కన్నా ముందు నాలాన్ని బ్లాక్ చేసేది, నాలాన్ని రివైవ్ చేయాలన్నమాట, మూసేసిన నాలాన్ని తెరిపించాలి. ఆ తెరిపించాలన్నప్పుడు దాంట్లో అన్నింటిని మనం చేస్తే కనుక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు. సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ఆ ప్రాబ్లమ్ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. రైట్. సో జెన్వాడ ఫామ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్? ఏం గుర్తించారు, అక్కడ ఏం జరిగింది అనుకుంటారు? జెన్వాడ ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే కనుక అది మోర్ ఆఫ్ 111 జీవోలో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము. సో 111 జీవో అనేది మా స్కోప్ లో లేదు. నెంబర్ వన్, మీరు ఎంటర్ అవ్వరు అక్కడికి. 111 జీవోలో మేము ఎంటర్ అవ్వం, మేము రాము. సి 111 జీవోలో అంటే చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం? నాలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నియర్ టు ద లేక్ అని చెప్పి కూడా ఎఫ్టీఎల్ లో బఫర్ రోజు ఖచ్చితంగా చేసేవాళ్ళు. అది లేదు, అది 111 జీవోలో ఉంది. బట్ రేపు అక్కడ 111 జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జెన్వాడ ఫామ్ హౌస్ ఉంది, హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం. సపోజ్ అక్కడ 100 స్ట్రక్చర్స్ తీస్తున్నాం, మొత్తం ఏరియాలు అంతా కూడా తీస్తున్నారు. తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే నేను హెల్ప్ చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ ఇండివిజువల్గా ఒకళ్ళని మనం పొలిటికల్గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు. అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా, ఇందాక ఏదో భుజం మీద పెట్టి కాల్చేదానికి హైడ్రా అనేదానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు.